ఇలా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెల్లూరు ఘటన అద్దం పడుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర ఆరోపించారు. రాయవరం మండలం చెల్లూరులో కొత్తగా 26 పాజిటివ్ కేసులు రావడంతో ఇది ప్రభుత్వ తప్పిదమేనని ఆరోపించారు. ఈ మేరకు చెల్లూరు వెళ్లి అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. గతంలో గొల్లల మామిడాడ లింకును సక్రమంగా ఛేదించడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్కడి ప్రజలు కరోనా సరే కోరినా సరే కరోనా పరీక్షలు చేయలేదని ఆరోపించారు. ఇందుకు పర్యవేసనం ఇప్పుడు చెల్లూరు గ్రామంలో కరోనా కేసులు 40కి చేరుకున్నాయని ఆరోపించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ అక్కడికి ప్రజలతో మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. అయితే దీనికోసం కట్టుదల చేయడం కోసం నిరోధించడం కోసం ఈ వ్యాప్తి పది మందికి రాకుండా ఉండటం కోసం పెట్టుకుంటే ఇది పెరుగుతూ పోయే డబ్బులు ఇప్పుడు ఏదో వ్యాక్సిన్ వచ్చింది లేకపోతే మహమ్మారి ఏదో తగ్గర వచ్చింది ఊరు జనాభాను రిస్ట్రిక్ట్ చేసేసి వైద్యం చేసేసి తగ్గిపోయే డబ్బులు వస్తాయి. జిల్లా అంతా ఉంటుంది, దేశం అంతా ఉంటుంది, రాష్ట్రం అంతా ఉంటుంది. సో వచ్చిన పాజిటివ్ పేషెంట్ని ఏ సింటమ్స్ లేనప్పుడు ఇంట్లో ఉంచుతామా అనేది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్. మనం కట్టడం స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ మిగతా జిల్లాలన్నిటికంటే కూడా మనం తూర్పుగోదావరి జిల్లా ఫస్ట్ వచ్చాం. దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేశాం హోమ్ క్వారంటైన్ స్టార్ట్ చేయడం ఉంటే హోమ్ క్వారంటైన్ పాటు దాంట్లో ఫిట్ ఇస్తున్నాం. ఇంట్లో పెట్టుకోవడం పల్స్ ఆక్సిమీటర్ ఉంటే శానిటైజర్స్ హైపోక్లోరైడ్ స్ప్రే ఎన్ని మీకు పెట్టేస్తున్నాం. సో వాళ్ళు 3 గంటలకి 4-5 గంటలకి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూసుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఆక్సిజన్ శాచురేషన్ 90 గంటలు కిందకి దిగితే కనుక అలాంటి వాళ్ళు వెంటనే హాస్పిటల్ జాయిన్ చేస్తాం. అలా కాకుండా రొంప తక్కువ జనం హెల్త్ స్టాఫ్ పొద్దున్న సాయంకాలం విజిట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళలో సిమ్టమాటిక్ కేసెస్ డెవలప్ అయితే వాళ్ళని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. యాజ్లాంగా జరగ సిమ్టమ్స్ వాళ్ళని ఇంట్లో వచ్చి మాత్రమే వైద్యం చేస్తారు. అది గవర్నమెంట్ పాలసీ, కలెక్టర్ గారి పాలసీ. దీన్ని వ్యతిరేకించాల్సి లేదు. ఇంకా ఎల్లీ స్టేషన్ మీద వ్యతిరేకం వస్తే ఆర్టిమెంట్ పడుకుంటే రోడ్డు వదిలి వెళ్ళిపోలేము కదా. ఆడిటెడ్ ఉంటుంది హోమ్ క్వారంటైన్ స్పెషాలిటీ ఇంట్లో లైన్ పరిస్థితుల్లో చెల్లూరు గ్రామంలో కరోనా వచ్చిన తర్వాత శానిటైజేషన్ అనేది అసలు జరగట్లేదండి. బ్లీచింగ్ పౌడర్ అనేది ఒకసారి కొట్టారు. శానిటైజేషన్ సంబంధించిన వస్తువులందరూ కూడా చుండ్రు మోహన్ రావు గారు ఇటువంటి దాతలు ఇచ్చినా సరే దాన్ని సద్వినియోగం చేయకుండా వీళ్ళు ఇష్టానుచారం చేస్తున్నారు తప్పించండి చేయట్లేదు. ఈరోజు మా గ్రామంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందండి కరోనా టైంలో కూడా, కానీ దాన్ని కూడా పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. శానిటైజేషన్ కరోనా వచ్చిన తర్వాత రెడ్ జోన్, కంటోన్మెంట్ జోన్ అయిన తర్వాత ఇప్పటికి వారం రోజులైంది. రోజు 9వ రోజు ఇప్పటికి మామూలు బ్లీచింగ్ పౌడర్ అనేది ఒకసారి చల్లారు అంతే. దీని మీద మరి కొద్దిగా పెద్దలందరూ కూడా స్పందించి శానిటైజేషన్ చేసి మా చెల్లూరు గ్రామ ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. దీని మీద మరి 40 కేసులకి ఇక్కడ మనకి వ్యాప్తి చెందిన అవకాశం కలిగింది. ఇప్పటికైనా మరి ముందే జిల్లా కలెక్టర్ గారు వచ్చి వెళ్ళారని చెప్పి తెలిసి ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడాను. ఈ చెల్లూరు గ్రామం మొత్తం అంతా కూడా ఈ టెస్ట్ చేయించమని, మరి ముఖ్యంగా ఈ సూర్యారావుపేట ఏరియా అంటే ఎక్కడైతే ఈవేళ ఈ కేసు 40 కేసులు వచ్చాయో ఆ ఏరియా మొత్తం సుమారు 900 మంది జనాభా, 900 200 దాకా చేశారు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా మొత్తం 1-1 అందరికీ కూడా మనకి టెస్ట్ చేయాలని చెప్పి నేను మరి డిమాండ్ చేశాను. దానికి ఆయన కూడా అంగీకరించారు. తర్వాత గ్రామస్తులైతే మిగిలిన గ్రామం కూడా చేయాలని చెప్పి పడుతున్నారు.